భోజనం చేద్దాం అన్న తీసి దీన్ని జాయిన్ ఆలోచించ భోజనం చేయాలన్నాడు ఎప్పుడేం పెట్టలేదు చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో జగిత్యాల జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని సమాజంతో చేయాలనేటువంటి ఒక భావనతో ప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన ఇక్కడ పర్యవేక్షకులుగా సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించబడినటువంటి మిత్రుడు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గడు గంగాధర్ గారు ప్రత్యేకంగా జగిత్యాల అవడం జరిగింది. ఇటీవల సమావేశాన్ని నిర్వహింపజేసినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రుడు అడ్వకేట్ లక్ష్మణ్ కుమార్ గారు, మిత్రుడు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి గారైన బండశంకర్ గారు, జిల్లా ముఖ్యమంత్రి మాధవ్ గారు, ప్రిన్సిపల్ చైర్పర్సన్ అట్లాగే వేమలవాడ చొప్పరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెట్టబోయినా కానీ ఆ ఫలాలను లబ్ధిదారులకు సక్రమంగా అందింపచేసేటటువంటి ఒక వ్యవస్థ మన జిల్లా ప్రజాప్రతినిధి మండల పరిషత్ వ్యవస్థ. ఈ స్థానిక సంస్థలు బలోపేతంగా ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు పూర్తి స్థాయిలో ఆ లబ్ధిదారులకు చెందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానమైనగా భావించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఇక్కడ స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికల నిర్వహణే కాదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా నిధులు కేటాయింపు చేయబడినప్పుడు మాత్రమే ఆశించిన ఫలితాలు పొందగలుగుతామని చెప్పని 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఢిల్లీ నుండి గల్లీకి నిధులు సమకూరే విధంగా ముందుగా బీఆర్జీఎఫ్ ఇంకా రూపుదిద్దుకున్న నిధే కానివ్వండి, తదుపరి ఏదైతే ఉన్నదో 13th ఫైనాన్స్ 14th ఫైనాన్సే కానివ్వండి, ఏదైనా కానీ ఏదైతే ఉందో గ్రామ స్థాయిలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడడం జరుగుతుందంటే అవి కేంద్రం నుండి ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతానికి సమకూరేటటువంటి నిధుల ద్వారానే ఈ మాత్రము అభివృద్ధి చేపట్టబడుతుందని చెప్పని చెప్పడం తప్పదని. అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యా కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంటే ఈ మన ఊరు మన ప్రణాళికకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి గ్రామ స్వరాజ్యానికి అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి భావించారు. కానీ మన ఊరు మన ప్రణాళిక కేవలం ప్రణాళికగా మాత్రమే పరిమితమైంది, దాని అమలు ఏదనేది ఆరంభం కూడా కావాలి. చట్టపరంగా వారిపై చర్య దొరుకుతుందని చెప్పని ఒక విధంగా ఏదైతుందో వారిని ఆందోళనకు గురి చేసే విధంగా మన టీఆర్ఎస్ పార్టీ అధినేత పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి. గత 5 సంవత్సరాల మనకు ఉదాహరణ మన కన్నముందు కనబడడానికి తోడు ఇవాళ ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయబడ్డ తదుపరి ఎన్నికల ప్రక్రియ పురోగతిలో ఉన్నటువంటి ఒక సమయం, అంటే ఎన్నికల ప్రక్రియ పురోగతిలో ఉన్న సమయంలో చెప్పాలంటే కొత్తగా ఎంపిక కాబోయేటటువంటి ఒక ప్రజలచే ఎంపిక కాబట్టేటువంటి ప్రజాప్రతి సర్పంచులు ఆ గ్రామ అభివృద్ధి కొరకు ఏ కార్యక్రమం చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఒక ప్రజాప్రతినిధులు వారి అవకాశాలను తొట్టిదారిన కాజేసే విధంగా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో కేవలం జగిత్యాల జిల్లాకు సంబంధించి ప్రతి గ్రామాన 1 లక్ష నుండి 2 లక్షల రూపాయలు ఉండగా నిధులు డ్రా చేయటము ఇది నిబంధనల ఉల్లంఘన. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏ విధమైనటువంటి నిధులు
మంజూరీ లేకుండా డ్రా చేయడం అనేది ఇవాళ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కూడా వస్తుంది చెప్పండి. ఇవన్న అదర్వైజ్ ఆల్సో ఎంపిక కాబడేటువంటి ఒక ప్రజాప్రతినిధులకు నిరాశ కలిగించే విధంగా దాదాపు 5 నుండి 10 కోట్ల రూపాయలు డ్రా చేసి సర్పంచుల అధికారాలను కాజేయడం జరిగిందని చెప్పండి. దురదృష్టం ఏంటంటే ఇవాళ నూతనంగా ఎంపికైన సర్పంచులు దాదాపు 100 రోజులు కాలం గడుస్తుందా? ఈ 100 రోజుల్లో వాళ్ళకి ఇంతవరకు చెక్ పవర్ లేదు. 100 రోజుల్లో ఇంతవరకు చెక్ పవర్ లేదు. కనీసం పారిశుద్ధ్య కార్మికుల వేతనం చెల్లిద్దామన్నా కానీ అటు ఖజానా ఖాళీ, ఇటు చెక్ పవర్ లేదు. ఖజానా ఖాళీ కావడానికి బాధ్యత ఎవరు? ఖజానాను శూన్యం ఖాళీ చేయటం, చెక్ పవర్ లేకపోవటం, ఇది ప్రభుత్వ విధానానికి అద్దం పడుతుందని చెప్పండి. ఇది ప్రభుత్వ విధానానికి అద్దం పడుతుందని చెప్పంటున్నాను. ఇంకా భయపించి ఏది ఎత్తుందో, మీరు ఏ పార్టీలో గెలిచినా మంచిదే, అధికార పార్టీకి వస్తే మీకు అబ్బుడు ఉన్న నిధులన్నీ మీరు దొడ్డిదారి కాజేసి ఇక అధికార పార్టీకి వస్తే అభివృద్ధి అంటే ఎక్కడైనా అభివృద్ధి ఉన్న ఖజాన ఖాళీ చేసిందే మీ అధికార యంత్రాంగం, మీ జిల్లా అధికార యంత్రాంగం అని చెప్పంటున్నా. ఈ జిల్లాకు మంత్రి ఉన్నాడు, మరి ఆయన మంత్రి కనబడటం లేదా? జిల్లా మంత్రిని పర్యవేక్షణ చేసేటువంటి బాధ్యత లేదా? జిల్లాకు మంత్రి ఉన్నారు, కేటీ రామారావు గారు మంత్రి లేడు అనుకుంటా, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, అసలు ఏమైనా గ్రామ పంచాయతీ నిధులు సర్పంచుల అధికారులు కాజేసే విధంగా దుడ్డిదారులు జిల్లా అధికారి గారు కలెక్టర్ గారు ఎట్లా దాన్ని డ్రా చేసిండు? నీకు వారం రోజులతో సర్పంచ్ బాధ్యత తీసుకుంటే ఓన్లీ వన్ వీక్ వారం రోజులతో సర్పంచ్ బాధ్యతలు తీసుకుంటాడని చెప్పి అనగా నువ్వు ఏదైతే నీకు అధికారం ఉంది కదా అని చెప్పి నిధులని డ్రా చేసేస్తే ఆడు ఎంపిక అయ్యే సర్పంచ్ ఆడు ఏం చేయాలి? దయచేసి టీఆర్ఎస్లో చేరిన ఒక సర్పంచ్ ఆలోచించి ఇలా మీ అధికారాలను మీ నిధులను ఏ విధంగా దుడ్డిదాన్ని కాజించి దయచేసి ఆలోచించండి అని చెప్పంటున్నాను. ఇవాళ మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా వాస్తవంగా ఈ 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ నిధుల్లో ఇలా గతంలో గ్రామ పంచాయతీలకు 50% నిధులు కేటాయింపు చేయబడితే 30% మండల పరిషత్ వ్యవస్థకు 20% జిల్లా ప్రజా పరిషత్ వ్యవస్థకు కేటాయింపు చేయడం జరుగుతుంది. దాంతో మండల ప్రజా పరిషత్కి ఏదైతే ఉందో మండల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమం చేపట్టగలిగే అవకాశం, జిల్లా పరిషత్తులో ఏదైతే 20% నిధులు కేటాయింపు మళ్ళీ ఒక అవకాశం ఉంటుండే. గడిచిన 5 సంవత్సరాలుగా ZPTCలే కానీ MPTCలే కానీ ఒక్క రూపాయి నిధి కేటాయింపు లేక ఏ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టలేకపోయింది. రేపు ఎంపీ కాబోయేటటువంటి ఒక MPTC ZPTCలు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానంలో మార్పు రావాలి, లేకుంటే మళ్ళీ ఏదైతుందో ఇది పూర్తి అధికారాలు ఖాళీ అవుతుందని చెప్పండి. తప్పకుండా మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి మన గతం నుండి కూడా ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధులు. ఈ 5 జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కానీ జగిత్యాల జిల్లాలో 18 ZPTCలు ఉన్నాయి, 18 మండలాలు ఉన్నాయి. అత్యధిక స్థానాలు ఏదైతుందో జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్తులు గెలుచుకొని జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కాంగ్రెస్ పార్టీ విజయకేంద్రం నిర్వహిస్తుందనేటువంటి ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. ఇవాళటి కూడా గ్రామ స్థాయిలో ఏమైనా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందంటే అది ఆనాటి యూపీఏ ప్రభుత్వం చేపట్టే విధానాలే. మాకు సుప్రీంకోర్టు ఏదైతుందో 50% మించకూడదు అని చెప్పిన ఉత్తర్వులు జారీ చేసింది అనేటువంటి ఒక నిబ్బంతో ఇవాళ మొన్న ఏదైతుందో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు కూడా స్పష్టంగా పేర్కొన్నది. ఇలా గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు చేయలేని పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ మీరు కేసు నమోదు చేయాలని చెప్పి పేర్కొని చెప్పండి. మళ్ళీ ఈ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఇలా కోర్టు ధిక్కరణ ఎదుర్కోబోతుందని చెప్పండి. ఇలా బలహీన వర్గాలకు ఏదైతే ఉందో వారి జనాభా ప్రాతిపదికన కనీసం 34% రిజర్వేషన్ గతంలో అమలు చేయబడ్డది. ఇలా అమలు చేయవలసిన 34% రిజర్వేషన్ అమలు చేయకుండా బలహీన వర్గాల వివక్ష గురిచేసే విధంగా దాన్ని 22% కుదించి ఎన్నికల నిర్వహణకు ముందుకు పోవటం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క
బలహీన వర్గాల పట్ల వివక్షను నిదర్శనం పెట్టుకుంటున్నా చెప్పండి. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ ఎదుర్కోకపోతాడు. తప్పకుండా మరి కోర్టు ఏదైతుందో ఎన్నికల నిర్వహణ మీద స్టే విధించాలి అని చెప్పారు మాత్రమేనది, ఎన్నికలు నిర్వహించుకోని చెప్పి చెప్పాలి. దయచేసి గమనించాలి మా పత్రిక సుధాన్ కూడా, కోర్టు ఏదైతుందో ఎన్నికల నిర్వహణ నిలుపుదల చేయడానికి మాకు అధికారాలు లేవు అని మాత్రమేనండి. ఎన్నికలు నిర్వహించుకో అని చెప్పి చెప్పాలి. ఎన్నికలు నిర్వహించడము నిర్వహించ వాయిదా వేసుకోవడం అనేది అది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ. దయచేసి ఇది పట్ల స్పష్టత ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికలు నిర్వహించడము వాయిదా వేసుకోవటము టిల్ బలహీన వర్గాల రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి జనాభా లెక్కల సేకరణ అయ్యేంతవరకు హైకోర్టు ఉత్తర్వులను ఆసనం చేసుకొని ఒక మాసం రోజుల లోపల జనాభా సేకరణ పూర్తి చేసుకొని ఎన్నికలు పోయే అవకాశం ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల తీర్పు వెలువడ్డట్టయితే, పార్లమెంట్ ఎన్నికల తీర్పు వెలువడ్డట్టయితే, పార్లమెంట్ ఎన్నికల తీర్పు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాబోతుంది అనేటువంటి ఒక భావనతో ఆ ఫలితాలు వెలువడగడ ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడ్డట్టయితే ఆ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రభావం అనేది స్థానిక సంస్థల మీద పడదు అని చెప్పినట్టు ఆలోచన. ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏదైతుందో సుస్పష్టంగా కనబడుతుందని చెప్పినట్టు, సుస్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతుందో జాతీయ పార్టీ వైపు ఏదైతుందో ముందు జాతీయ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒకసారి అవకాశం ఇవ్వడం జరిగిందంటే తప్ప ఇలా ప్రభుత్వానికి కనువిప్పుగా స్థానిక సంస్థల బలోపేతలు ఉపయోగపడటానికి వరకు ఏదైతుందో ఇలా స్థానికంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వైపు చూపెట్టిన ఒక అవకాశం ఉంది కాబట్టి ఆ ఫలితాలు వెలువడకడ ముందుగానే ఈ ఎన్నికలు నిర్వహించడానికి కుట్రపూరితంగా ఇలా బలహీన వర్గాలను విమర్శకు గురి చేసే విధంగా ఎన్నికలు నిర్వహించబడుతుంది. తప్పకుండా బలహీన వర్గాలు ఏదైతుందో ఈ ప్రభుత్వానికి కన్వింపు కలిగే విధంగా తీర్పు ఇస్తారనేటువంటి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ మా పరిశీలకులు గంగాధర్ గారు ఏదైతుందో ఈ ఇక్కడ మాకు ఇవాళ మూడు మండలాలకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థుల ఎంపికలు వాళ్ళు స్వయంగా పర్యవేక్షించారు. రాయకల మండలానికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థుల ఎంపికలు వారు స్వయంగా పర్యవేక్షించి వారి కార్యకర్తల ఆలోచన సూచనకు అనుగుణంగానే నిర్ణయం చేస్తున్నాం. నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా మండలాలకు సంబంధించి కూడా ఈ విధంగానే వెళ్ళి సెలెక్ట్ ఎలా ఇస్తాము మనం చేస్తాం. గంగాధర్ గారు ధన్యవాదాలు చెప్తాం. వారు అత్యంత సన్నిహితులు మిత్రులనే కాకుండా వారు ఏదైతే ఈ జిల్లా సమన్వయకర్త ఇక్కడ రావడం జరిగిందో వారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రజాపరిషత్ అత్యంత స్థానాన్ని పెంచుకుంటున్న విశ్వాసం సెలవు.